అవినాష్ రెడ్డి పిఏ ఆయన కూడా అరెస్ట్ చేసినట్టుగా మనకి సమాచారం అవుతుంది. రమణారెడ్డి మా కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్, టీవీ5 స్టాఫ్ రిపోర్టర్, కడప రమణారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రమణారెడ్డి, ఇవాళ ఉదయం 5:30 గంటలకి అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు సిబిఐ అధికారులు అనేటువంటిది ఒక సంచలనం రేపింది. భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్టుగా దృశ్యాలు మనం కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఏంటి, ఇంకా ఏం జరగబోతా ఉంది? హైదరాబాద్లో అవినాష్ రెడ్డి అక్కడ ఇంట్లో లేడు, హైదరాబాద్లో ఉన్నాడు అంటున్నారు, నిజమేనా? ఢిల్లీలో ఉన్నాడా? అదే హైదరాబాద్లో కూడా సిబిఐ అధికారులు ఆయన ఇంటికి కూడా వెళ్ళారని చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది అంశం. రమణారెడ్డి గారు, విజయనారాయణ గారు పూర్తిగా కూడా వైఎస్ వివేక హత్య కోణం దాగి ఉన్నటువంటి కుట్ర కోణం అయితే కూడా ఈ కథకు సుఖాంతమైంది. పూర్తిగా కూడా నిన్నటి దినం ఏదైతే ఉందో, ఉదయ్ కుమార్ రెడ్డిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినటువంటి సిబిఐ అనేకమైనటువంటి విచారాలను అయితే సాక్ష్యాధారాలను అయితే సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలతెల వారుతుండగానే 5:30 ప్రాంతంలో కూడా పులివెందలకు 2 ప్రత్యేక వాహనాల్లో కూడా సిబిఐ అధికారులు 15 మంది అధికారులు వచ్చారు. ఈ అధికారులు రాగానే పూర్తిగా వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. భాస్కర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళినటువంటి సిబిఐ అధికారులు నేరుగా ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పూర్తిగా వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళినటువంటి సిబిఐ అధికారులు బయట పెద్ద ఎత్తున కూడా రక్షణ వలయాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. భాస్కర్ రెడ్డి ఇంట్లోకి సిబిఐ అధికారులు ప్రవేశించారని తెలియగానే భాస్కర్ రెడ్డి సోదరుడు వైఎస్ మనోహర్ రెడ్డి, పులివెందుల మాజీ మున్సిపల్ చైర్మన్ మనోహర్ రెడ్డి కూడా భాస్కర్ రెడ్డిని పరామర్శించేందుకు లోపలికి వెళ్తుండగా సిబిఐ అధికారులు అడ్డుకున్నారు. అలాగే భాస్కర్ రెడ్డి వ్యక్తిగత న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఓబోరెడ్డి కూడా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. డ్రెస్ పాసింగ్ కేసు పెడతామంటూ కూడా అతని పైన సిబిఐ అధికారులు సీరియస్ అయినట్లుగా సమాచారం అందుతోంది. అటు ఇటు ఉన్నటువంటి ఈ నేపథ్యం పెంబడి వీరిద్దరు కూడా అక్కడి నుంచి వెనుదిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉండడం మధ్య సిబిఐ అధికారులు పోలీసులను కూడా ప్రొటెక్షన్ చేయాల్సిందిగా కోరారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు 3 సిఐలు 1 డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ప్రత్యక్షంగా కాసేపటి వరకు అక్కడ గస్తీ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక పావు గంట క్రితమే పూర్తిగా వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి కడప కేంద్ర కారాగారానికి అయితే ఇప్పుడు తీసుకువస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇటు వైఎస్ భాస్కర్ రెడ్డిని అటు హైదరాబాద్ లో ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి అవినాష్ రెడ్డి ఇంటిని ఏకకాలంలో కూడా సిబిఐ అధికారులు చుట్టుముట్టినటువంటి క్రమం ఉంది. అవినాష్ రెడ్డి కూడా ఇదే తరహా అరెస్ట్ వారెంట్ జారీ చేశారన్నటువంటి ఆ సమాచారం కూడా మనకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఉన్నత న్యాయస్థానం తీర్పుకు ఆదేశానుసారం 14 రోజుల కాల వ్యవధి ఉంది ఈ కేసు ముగింపు సమయానికి. ఈ ముగింపు సమయం ఉన్నటువంటి 14 రోజుల్లోనే అతిపెద్ద అరెస్టులు కూడా నమోదయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు కాదు, అరెస్ట్ వారెంట్ నేరుగా ఇష్యూ చేసి అరెస్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి ఆయన్ను హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి తరలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జ్యుడిషియల్ రిమాండ్ కోరి మరింత సమాచారం సేకరించిన తర్వాత కోర్టుకు విన్నవించాలి కాబట్టి ఈ కోర్టుకు విన్నవించేటువంటి అంశం ఏదైతే ఉందో తదుపరి లోతైనటువంటి విచారణను అక్కడి నుంచి వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి సాక్ష్యాలను క్రోడీకరించి ఉన్నత న్యాయస్థానం ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సిబిఐ ఈ మేరకు కీలకంగా కూడా సిబిఐ అడుగులు ముందుకు వేసినటువంటి పరిస్థితి. ఇటు ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ వ్యవహారానికి వస్తే పూర్తిగా కూడా ఈ ఉదయ్ కుమార్ రెడ్డి వివేక హత్యకు సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు పూర్వం వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే తను తలదాచుకుంటున్నట్లుగా గూగుల్ టేక్అవుట్ ద్వారా అక్షాంశాలు రేఖాంశాల మధ్య కూడా జియో కోఆర్డినేషన్ చాలా స్పష్టంగా కూడా సిబిఐ అధికారులు సేకరించినటువంటి పరిస్థితి. ఏదైతే అతను మాట్లాడుతున్నటువంటి సెల్ ఫోన్ డేటా ఆధారంగా అక్కడ ఏ లొకేషన్ లో అతను నిమగ్నమై ఉన్నాడు, అక్కడే ఉన్నాడు అన్నటువంటి ప్రధానమైనటువంటి సాంకేతికపరమైనటువంటి అంశంతోనే వీరందరినీ సిబిఐ వలవేసి పట్టుకున్నట్లుగా తెలుస్తా వస్తా ఉంది. పూర్తిగా కూడా వివేక హత్యకు ముందు హత్యకు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవే కీలకంగా ఈ కేసుకు సిబిఐ దర్యాప్తుకు ఉపకరించాయని చెప్పచ్చు. ఈ ఉపకరించినటువంటి అంశాలే వీరందరినీ దోషులుగా నిలబెట్టింది. వీరే నిందితులుగా వీరే కుట్రదారులుగా కూడా సిబిఐ అభివర్ణించింది. ఈ మేరకు ఆ సజీవమైనటువంటి సాక్ష్యాలను కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ దాదాపు 2000 పైసీలకు ఫోన్ కాల్ డేటాను తీసినటువంటి సిబిఐ కేవలం 6 వ్యక్తుల ప్రమేయం పైన కూడా సిబిఐ విచారణ అయితే ముగిసేటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఈ 6 వ్యక్తులు పూర్తిగా కుట్ర కోణంలో దాగి ఉన్నటువంటి అసలు సూత్రధారులు, పాత్రధారులు అన్నటువంటి వాంగ్మూలాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానాలు. రమణారెడ్డి, రమణారెడ్డి ఇప్పుడు కడప కేంద్ర కారాగారంలో చాలా మందిని ఎంక్వైరీ చేశారు. ఈ క్రమంలో ఎంక్వైరీ చేసే క్రమంలో నిందితుల్ని చాలా మందిని అట్లనే అరెస్ట్ చేసిన వాళ్ళని తర్వాత అక్కడ కేంద్ర కారాగారంలో ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈయన కూడా భాస్కర్ రెడ్డి కూడా 2-3 సార్లు అక్కడికి రమ్మన్నారు, అది జరిగింది. బట్ ఇప్పుడు కేంద్ర కారాగారంలో అక్కడ వాళ్ళ కార్యాలయంలాగా ఉంది కదా, అక్కడ ఏమైనా ఎంక్వైరీ చేస్తారా, లేదంటే నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉందా, లేదా ఒక ఎక్కడైనా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తీసుకొస్తారా, దానికి సంబంధించిన క్లారిటీ ఉందా?
విజయనారాయణ గారు పూర్తిగా కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత ఏదో ఒక న్యాయస్థానం ఎదుట ఇటు కడప ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటా లేదంటే పులివెందులు కాదండి. పులివెందులు ఎందుకంటే పులివెందులు ఇప్పటికే తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనుంది కాబట్టి నేరుగా కడపలో న్యాయస్థానం ఎదుట ఆయన హాజరుపరిచి అటు నుంచి హైదరాబాద్కి అయితే నేరుగా తరలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారన్నటువంటి సమాచారంతో వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఆ వాహన శ్రేణిని అనుసరించేటువంటి క్రమం లేకపోలేదు. ఇందు పరిస్థితుల దృష్ట్యా నేరుగా ఆయన కడప కేంద్ర కారాగారానికి తీసుకొచ్చి అటు నుంచి ఏదో సమయంలో ఒక న్యాయం కడపలోని ఉన్నత న్యాయస్థానం ఎదుట హాజరుపరిచిన పిమ్మట్నే హైదరాబాద్ కు తరలించేటువంటి ప్రక్రియను అయితే సిబిఐ సమీక్షిస్తుందని నేరుగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. దీన్ని న్యాయస్థానం ఎదుట ఈయన హాజరుపరిచిన పిమ్మటనే హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా కూడా ఇటు వైఎస్ భాస్కర్ రెడ్డినే కాదు, ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ గా పిక్స్ లో చూస్తాం, వైఎస్ భాస్కర్ రెడ్డికి ఆనుకొని మరొక వ్యక్తి కూడా ఆ కారులో ఉన్నారు. ఇతనే అవినాష్ పిఏ రాఘవరెడ్డిగా కూడా తెలుస్తా వస్తా ఉంది. ఈ పిఏ వ్యవహారం అయితే ఇప్పటి వరకు వెలుగులేకి రాలేదు. ఈ వ్యవహారం అయితే ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి అయితే తెలియదు. ఏదంటే పూర్తిగా కూడా ఇటు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో అక్కడే ఉన్నటువంటి అవినాష్ పిఏను కూడా ఎందుకు అరెస్ట్ చేశారన్నటువంటి సందేహాలు అయితే చాలా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే హత్యాకాండంలో అవినాష్ పిఏకు కూడా సంబంధం ఉందా అన్నటువంటి ఆరోపణలను సిబిఐ సంధించింది కాబట్టి ఇది చాలా సంచలనంగా కూడా మారినటువంటి క్రమం ఉంది. ఇటు అవినాష్ రెడ్డి తండ్రిని అవినాష్ పిఏను ఇప్పటికీ సిబిఐ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసింది, అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి అవినాష్ ఇంటికి కూడా సిబిఐ చేరుకుందన్నటువంటి ఆ సమాచారం ఉంది. అవినాష్ రెడ్డికి కూడా నేరుగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారన్నటువంటి సమాచారం కూడా విశ్వసనీయంగా తెలుస్తూ వస్తా ఉంది. దాదాపుగా ఇటు అవినాష్ ను అటు భాస్కర్ రెడ్డిని ఏకకాలంలో ఇవాళ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు కోరేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. ఓకే రమణారెడ్డి, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మాట్లాడతాను మీతోటి. చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్, వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి, అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు కొద్దిసేపట్లో. అవినాష్ రెడ్డి ఇంట్లో ఆయన హైదరాబాద్లో ఉన్నారు, ఆయన అరెస్ట్ చేస్తారని సమాచారం వస్తుంది. బట్ ఇంకా మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సింది, ఒకవేళ నిజంగా అదే జరిగితే మాత్రం ఒకే రోజు తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా భాస్కర్ రెడ్డి అట్లనే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసినటువంటి ఒక ఘటన. ఎందుకంటే ఈ నెల 30లోగా ఈ కేసుని కంప్లీట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. గతంలో 4 సంవత్సరాల పాటుగా ఈ కేసు ఇట్లా కొనసాగుతుందనే అంశం మీద రీసెంట్గా ఒక గత నెల చివరిలో దీని మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు వాళ్ళు ఒక కొత్త టీంని కూడా వేశారు. కంప్లీట్గా ఒక కొత్త టీంను వేసి పాత వాళ్ళందరినీ తీసేసేయండి, కొత్త వాళ్ళని వేసేయండి, 30లోగా దీనికి సంబంధించినటువంటి ఒక క్లియర్గా చేసేయండి అని చెప్పాను. అప్పట్లో దీని మీద రకరకాలుగా వ్యాఖ్యలు వచ్చినాయి. ఈ కేసుని నిజంగానే ముందుకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి, అంత స్థాయిలో విషయాలన్నీ బయటకు వస్తాయా లేదా అని చెప్పి. బట్ ఒక మొదటి 10 రోజులు మాత్రం కొంచెం ఎందుకో కొత్త టీం వచ్చింది, ఎందుకు సైలెంట్గా ఉంది అనేటువంటి ఒక భావన వచ్చింది. బట్ వాళ్ళు కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా ఉన్నారు. ఇమీడియట్గానే రంగంలో దిగిన వాళ్ళు, 2 రోజుల క్రితం జరిగినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ కానీ ఇప్పుడు జరిగినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు, ఆయనకు సంబంధించిన అవినాష్ రెడ్డి పిఏ అరెస్ట్ ఉంది. కొద్దిసేపట్లో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి క్లియర్ కట్గా ఈ కేసులో ప్రధానమైనటువంటి ఇష్యూ వీళ్ళదే. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయినారు, కొంతమంది అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఏమో బయట ఉన్నారు, కొంతమంది బెయిల్ కోసం పిటిషన్లు పెట్టుకుంటే బెయిల్ వాళ్ళకి రిజెక్ట్ అవుతున్న పరిస్థితి కూడా తెలుసు. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తూ ఉంది, ఇది వెనుక చాలా ఇష్యూస్ ఉన్నాయి, మొత్తం కుట్ర కోణాన్ని బయట పెట్టండి దీనికి సంబంధించి అని చెప్పని. కొద్దిసేపటి క్రితం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ మెమోకి సంబంధించి కూడా మన దగ్గర డీటెయిల్స్ వస్తా ఉన్నాయి. ఇందులో అరెస్ట్ చేసినటువంటి ఆఫీసర్ ముఖేష్ శర్మ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిబిఐ సెక్షన్ 3 న్యూఢిల్లీ క్యాంప్ కడప, ఈయన అరెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ అని చెప్పని కూడా ఇక్కడ ఉంది. ఆయనకు సంబంధించినటువంటి సమాచారం ఆయన కుటుంబ సభ్యులకి వాళ్ళకి సమాచారం ఇచ్చారు, ఎందుకోసం అరెస్ట్ చేస్తున్నామో కూడా ఆయనకి వివరించామంటూ ఈ అరెస్ట్ మెమోలో క్లియర్గా దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ పెట్టారు. ఇక్కడ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి సమాచారం వస్తుంది. దానికి సంబంధించి మన అప్డేట్స్ కొద్దిసేపటి తర్వాత వస్తాయి, ఎందుకంటే ఇప్పుడే మనకి దానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అక్కడైతే అరెస్ట్ జరిగింది, ఈ అరెస్ట్ తోటి